ఓం శాంతి గుడ్ మార్నింగ్ శుభోదయం ఇవాళ తారీఖు ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఒకటి బాబాయి వాళ్ళు మనకి సంపూర్ణ మూర్తుభవ భవ అనేటువంటి వరదానాన్ని స్వమానాన్ని ఇచ్చారు ఇవాళ వరదానం యొక్క హెడ్డింగ్ ప్రతి సంకల్పము మరియు కర్మలో సిద్ధి అనగా సఫలత ప్రాప్తి చేసుకునే సంపూర్ణ మూర్తుభవ ప్రతి సంకల్పము మరియు కర్మలో సిద్ధి అనగా సఫలత ప్రాప్తి చేసుకునే సంపూర్ణ మూర్తిభవ అని బాబా మనకి వాళ్ళ వరదానాన్ని ఇచ్చారు వివరణ ఎప్పుడైతే సమర్థ సంకల్పాలను రచిస్తారో అప్పుడు సంకల్ప సిద్ధి ప్రాప్తి అవుతుంది ఎవరైతే సంకల్పాలను అధికంగా రచిస్తారో వారు ఆ సంకల్పాలను పాలన చేయలేరు ఈ పాయింట్ మళ్ళీ మనం చదువుకుందాం ఎవరైతే సంకల్పాలను అధికంగా రచిస్తారో వారు ఆ సంకల్పాలను పాలన చేయలేరు అందువలన సంకల్పాలను ఎంత ఎక్కువగా రచిస్తారో అంత శక్తిహీనులుగా అవుతారు కనుక వ్యర్థాన్ని రచించడం సమాప్తి చేయండి అప్పుడు సఫలత ప్రాప్తి అవుతుంది అన్నిటికన్నా మన శక్తిని ఎక్కువగా లాక్కునేటువంటిది సంకల్పం ఆ సంకల్పాలు కూడా ఎంత ఫాస్ట్గా నడిస్తే అంతంతగా ఆత్మలోని శక్తి పోతుంది ఉదాహరణకి మనం అమృత వేళలో బాబా నుంచి కంప్లీట్గా శక్తిని నింపుకున్నాం కానీ రోజంతా ఆ యొక్క శక్తిని వ్యర్థ సంకల్పాలలో కానీ వేస్ట్ చేసినట్లయితే సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుంది చాలా బలహీనంగా అయిపోతుంది అలిసిపోయినట్టుగా అయిపోతుంది ఒక్కోసారి తలనొప్పి రకరకాల ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి సో కాబట్టి మనం ఎంతెంతైతే ఎక్కువ వ్యర్థ సంకల్పాలను రచిస్తూ ఉంటామో అంతంతగా మనం శక్తిహీనులుగా అవుతూ ఉన్నాం ఎప్పుడైతే మనం శక్తిని కోల్పోతామో ఆటోమేటిక్గా మనం కరెక్ట్ నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోతాం ఆ పరిస్థితిని మనం సరిగ్గా పరిశీలించలేకపోతాం అంతా గజబిజ గందరగోళంగా అయిపోతుంది చాలా మంది అంటారు మాకు ఏం చేయాలో తెలియటం లేదు మాకంత గందరగోళంగా ఉంది అయోమయంగా ఉంది అని అంటారు ఎందుకు అయోమయంగా ఉంటుంది ఎందుకంటే మనము అధిక సంకల్పాలను రచించి అధికంగా ఆలోచించి ఎక్కువగా దాని మీద అనవసరంగా ఆలోచించడం వల్ల ఏమైంది మన సంకల్పాల ఊబిలో మనమే చిక్కుకుని పోయాం అందుకనే సంకల్ప సిద్ధి అనేటువంటిది కూడా జరగదు పైగా శక్తిహీనులుగా అయిన కారణంగా ఆ సమయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో అది కూడా తీసుకోలేకపోతాం కనుక వ్యర్థాన్ని రచించడం సమాప్తం చేయండి రెండు విషయాలు ఉంటాయి ఒక పరిస్థితి వచ్చింది దాని గురించి ఆలోచించడం ఒకటి అతిగా ఆలోచించడం ఒకటి కొందరు మంచం మీద పడుకుని కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు యోగంలో బాబాతో తెగ చెప్పేస్తూ ఉంటారు దాని గురించి బాబా ఇది ఇలా జరిగింది బాబా బాబా అది అలా జరిగింది బాబా బాబా చెప్పాలి మన మనసులో ఉన్నదంతా కంపల్సరీగా బాబా చెప్పాలి కానీ మనం మొత్తం గంటసేపు యోగము దాని గురించే మనం చేస్తే ఇంకా యోగంలో బాబా నుంచి శక్తి ఎలా తీసుకుంటాం యోగం ఎందుకు చేస్తాం మనం కూర్చుని యోగం ఎందుకు చేస్తాం కర్మయోగం కాదు కూర్చుని ఎందుకు యోగం చేస్తాం బాబా నుంచి శక్తి తీసుకోవడానికి కానీ మనం ఆ కూర్చుని అరగంట గంట అంతా కూడా ఈ పరిస్థితి యొక్క వివరణలో వెళ్ళిపోతే ఎలా బాబా నుంచి శక్తి ఉంటుంది పైగా మనం ముందు చెప్పడం బాబా చెప్పడం మొదలు పెడతాం కానీ ఒక రెండు మూడు నిమిషాలు పోయిన తర్వాత బాబాని మర్చిపోయి మళ్ళీ అదే వ్యక్తులని అదే పరిస్థితిని మళ్ళీ ఆ స్మృతిలోకి వెళ్ళిపోయి ఆ పరిస్థితితో ఆ వ్యక్తితోనో మనం యోగం చేయడం మొదలు పెట్టేస్తాం కదా కాబట్టి అతిగా ఆలోచించడం వ్యర్థాన్ని రచించడం సమాప్తి చేయాలి మరి ఏం గుర్తు పెట్టుకోవాలి మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే నేను ఎంతెంతైతే ఎక్కువగా సంకల్పాలను రచిస్తానో అంతంత నన్ను నేను బలహీనంగా చేసుకుంటున్నాను అంతంత నేను శక్తిహీనంగా అవుతున్నాను శక్తిహీనత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనసు కూడా కుంగిపోయినట్టుగా అయిపోయి మనస్తాపం కూడా వస్తుంది అప్పుడు కాబట్టి వ్యర్థాన్ని రచించడం సమాప్తి చెయ్యండి అప్పుడు సఫలత ప్రాప్తి అవుతుంది కర్మలలో సఫలత ప్రాప్తి చేసుకునేందుకు యుక్తి కర్మలు చేసేందుకు ముందు ఆది మధ్యము అంత్యములు తెలుసుకుని తర్వాత కర్మలు చేయండి దీని ద్వారానే సంపూర్ణ మూర్తిగా అవుతారు బాబా దీనిని త్రికాల దర్శి అని అంటారు భక్తిలో త్రికాల దర్శి అంటే ఏమనుకున్నారు భవిష్యత్తును చూడగలిగిన వాళ్ళు అని చెప్పగలిగిన వాళ్ళు అనుకున్నారు కానీ అవి సిద్ధులు కానీ ఇది నిజమైన దర్శి అంటే ఎవరు ప్రతి కర్మ చేసే ముందు దాని యొక్క ఆది మధ్య అంతము యొక్క కాన్సిక్వెన్సెస్ ని ఆలోచించుకుని ఆ కర్మ చేయడం వల్ల వచ్చేటువంటి పరిణామాన్ని ఆలోచించుకుని అప్పుడు కర్మ చేసేటువంటి వారు ఎందుకంటే కర్మ చేయడం కూడా చాలా ఈజీ సంకల్పం చేయడం ఎంత ఈజీయో కర్మ కూడా యాక్చువల్గా అంతే ఈజీ కానీ దాని యొక్క కాన్సిక్వెన్స్ అంటే దాని యొక్క ప్రభావం మాత్రం చాలా చాలా సమయం అనేటువంటిది ఉంటుంది కాబట్టి కర్మలలో సఫలత ప్రాప్తి చేసుకునేందుకు యుక్తి కర్మలు చేసుకునేందుకు ముందు ఆది మధ్య అంతములు తెలుసుకుని తర్వాత కర్మలు చేయండి దీని ద్వారానే సంపూర్ణ మూర్తిగా అవుతారు సో బాబా మనకి వాళ్ళు ఇచ్చినటువంటి రెండు యుక్తులు ఏంటి ఒకటి తక్కువ సంకల్పాలను చేసి మన యొక్క శక్తిని మనం కాపాడుకోవాలి పెంచుకోవాలి రెండు కర్మలు చేసే ముందు దాని యొక్క ఆది మధ్య అంతాన్ని తెలుసుకున్న తర్వాత కర్మలు చేయాలి అప్పుడే మనం ఎలాగవుతామో సంపూర్ణ మూర్తిగా అవుతారు అలాగే ఇవాల్టి మురళిలోని స్లోగన్ సమయానికి దుఃఖము మరియు దోఖ మోసము నుండి రక్షించుకుని సఫలమయ్యే వారే జ్ఞానులు సమయానికి దుఃఖము మరియు దోఖ నుండి రక్షించుకుని సఫలమయ్యే వారే జ్ఞానులు అంటే తెలివి గలవారు ఎక్కడి నుంచి దోకము దోఖ అవుతుందంటే మోసం అవుతుంది దుఃఖము లభిస్తుంది అని ముందే తెలుసుకుని దాని నుంచి స్వయాన్ని రక్షించుకోవాలి ఇది ఇవాళ బాబా మనకి ఇచ్చినటువంటి వరదానమో స్లోగన్ ఓం శాంతి